మొదటి వీక్ లో అంచనాలను అందుకుంటూ మంచి కలెక్షన్లను సొంతం చేసుకున్న నేచురల్స్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం రెండో వీక్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి హోల్డునే చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. కాగా తెలుగు రాష్ట్రంలో మాత్రం బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉండగా 9వ రోజు మొత్తం మీద సాధించిన కలెక్షన్లతో ఓల్డ్ వేడిగా 75 కోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా. 9వ రోజు తెలుగు రాష్ట్రంలో గ్రోత్ ను చూపించి 68 లక్షల దాకా షేర్ ను సాధించిన ఈ సినిమా ఓల్డ్ వేడిగా 97 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవర్ ఆల్ గా 9వ రోజున దక్కించుకుంది ఈ సినిమా. దాంతో టోటల్ గా 9 రోజుల్లో ఓల్డ్ వేడిగా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 11.11 కోట్లు, సీడెడ్ లో 3.04 కోట్లు, వైజాగ్ లో 2.92 కోట్లు, ఈస్ట్ లో 1.58 కోట్లు, వెస్ట్ లో 1.06 కోట్లు, గుంటూరులో 1.46 కోట్లు, కృష్ణాలో 1.45 కోట్లు, నెల్లూరులో 95 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 9 రోజుల్లో 23.57 కోట్ల దాకా షేర్ ను, 38.40 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక తమిళ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 6.10 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 11.20 కోట్ల దాకా షేర్ ను సాధించగా ఓల్డ్ వేడిగా 9 రోజుల్లో 40.87 కోట్ల దాకా షేర్ ను, 75.25 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 1.13 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు రెండో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.